जवान, जय किसान, नई जवान, जय किसान, नई कथा, अखिल भारत, नई कथा, अखिल भारत, नई कथा, अखिल भारत, गोलगोल के मेंटेन है, रे भैया रे, गोलगोल के मेंटेन है, रे भैया रे, हमने गाड़ी के नहीं, निकले जगह पर तो बात है, अड्डे मत करो नू, अड्डे मत जाना था। करो ये तो नहीं, फिल्म पर ना करूं दी वो ना को। జైచాల్ జిల్లా మరియు ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లా రైతులందరం కలిసి మా ఒక్కటే ఉద్దేశం, మా ముఖ్య ఉద్దేశం ఇలా మక్కలు కోతలైనాయి, మక్కలు ధర ఇలా 1000 నుంచి పైన 12 వాళ్ళనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మక్కల కొనుగోలు కేంద్రం మార్కెట్ ద్వారా ఓపెన్ చేయాలని కోరుచున్నాం. ఇవాళ ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇవాళ మరి వ్యవసాయం చేసే ఒక రైతుకు కనీసం పంట వండిన పక్షంలో ఇవాళ కోతకొచ్చి మరి మక్కలు మరి ఇలా 1100-1200 క్వింటాల్ అమ్ముకుంటున్నారు, రైతులు నష్టపోతున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మద్దతు ధరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు మరి ఎఫ్సిఐ ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు ఒక 4-5 రోజులలో మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొన్న పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేసిందో రైతు వ్యతిరేక విధానాలు, అదే దాన్ని సవరణ ఆ బిల్లును సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక నియంత్రిత సాగు అనేటువంటిది, రైతు ఏ పంటలు అయితే వేస్తాడో ఆ పంటలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలు వేసినప్పటికీ కూడా మరి కొనకపోతే రైతు ఎక్కడ అమ్ముకోవాలా? ఇవాళ కనీసము కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మరి ఇవాళ ప్రవేశపెట్టిన 3 బిల్లులు కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవసాయానికి నాంది పలికే విధంగా ఉన్నది. కార్పొరేట్ సిస్టమ్ కనుక ఆస్తే ప్రజలకు అన్యాయం.